हाय अंडी, अंदर की नमस्कार। ओक मंची वीडियो तो वच्चा फ्रेंड्स, लास्ट वरकू चूडी असल स्किप चाला अंटे चाला उपयोगपड़े वीडियो अंडी। सो वाराही अम्मवारिकी निम्मकाय अंटे चाला इष्टमंडी। प्रति फोटो लो लेते नेनु पेट्टे प्रति वीडियो लो कंपलसरी अम्मवारी दर निम्मकाय अयिते मीरैते अब्जर्व चेयंडी उंटुंदी। सो वस्तुंदी मनकी नवंबर 12 आदिवारं नाडु अमावास्य तिथि। आदिवारं प्लस अमावास्य रेंडु चाला अंटे चाला विशेषमैनवि। अंदुलोकी अमावास्य रोजु निम्मकाय तो एलांटि परिहारं चेसिना कूडा वेंटने कोरिक तीरुतुंदंडी। सो चिन्न परिहारं చాలండి, అది ఏంటి ఎలాగా నేను మీకు లాస్ట్ వరకు చెప్తాను। వీడియో లాస్ట్ వరకు చూడండి। ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు। సో వీడియోలోకి వెళ్ళిపోదామండి। ఏం లేదు ఫ్రెండ్స్, నవంబర్ 12 ఆదివారం నాడు అమావాస్య తిథి అయితే వస్తుందని చెప్పాను కదా। సో ఆ రోజు రాత్రి అంటే 7 తర్వాత అమ్మవారి ముందు ఒక చిన్న దీపం వెలిగించండి। మట్టి ప్రేమదలో రెండు ఒత్తులు వేసి దీపం పెట్టండి। ఫోటో ఉన్న వాళ్ళు, ఫోటో లేని వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి దీపం దీపారాధన మాత్రం కంపల్సరీ చేయండి। ఇప్పుడు ఒక నిమ్మపండు తీసుకోండి ఫ్రెండ్స్, పచ్చగా ఉండాలి। నిమ్మపండు మీద మచ్చలు అవి ఉండకూడదు, పచ్చగా ఉన్న ఒక నిమ్మపండు తీసుకొని మీకు ఎలాంటి కోరిక అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని ఆ నిమ్మపండు మీద రాయండి। రాసుకొని అరచేతిలో పట్టుకొని, కుడి చేయి అరచేతిలో నిమ్మపండును పట్టుకొని ఆ వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని ఆ నిమ్మపండును పట్టుకొని మీ కోరిక అయితే అమ్మవారికి చెప్పుకొని దీపం దగ్గర ఆ నిమ్మకాయని పెట్టండి। లేదక్క మా ఇంట్లో ఫోటో ఉంది అంటే ఫోటో దగ్గరైనా నిమ్మకాయ పెట్టండి। అర్థమైంది కదా మీకు ఏం చేయాలండి అనేది। ఆ దీపారాధన మాత్రం కంపల్సరీ అండి। దీపం దగ్గర ఆ నిమ్మకాయ అంటే మీరు రాసుకున్న ఏ కోరిక అయితే రాశారో నిమ్మపండు అది అయితే అమ్మవారి దగ్గర పెట్టాలి। బెల్లం పానకం నైవేద్యం పెట్టండి, అంతేనండి నేను చెప్పింది అదే। సో మీకు ఆ నిమ్మకాయ అనేది కుళ్ళిపోకూడదండి। కుళ్ళింది అంటే మాత్రం మీ ఇంట్లో ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం అండి। నిమ్మకాయకి అంత శక్తి ఉంది, లేదు అక్క ఆ నిమ్మకాయ ఎండిపోయింది అంటే ఆ నిమ్మకాయ ఎండే లోపే మీ కోరిక తప్పకుండా తీరుతుంది। అది 4 రోజులు పట్టొచ్చు, 5 రోజులు పట్టొచ్చు నిమ్మకాయ ఎండడానికి, అలానే ఉంచండి। నిమ్మకాయ అయితే మాత్రం మీరు ముట్టద్దు, తీయద్దు అదండి। ఆ నిమ్మకాయ ఎండేలోపు మీ కోరిక అయితే మాత్రం తీరు, ఎందుకంటే నిమ్మకాయ అమావాస్య ఆదివారం అన్ని మూడు చాలా శక్తివంతమైనవే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు వినే ఉంటారు కాబట్టి। సో మీకున్న కోరికను ఆ నిమ్మపండు మీద రాసి అమ్మవారి దగ్గర పెట్టండి, అమ్మవారే చూసుకుంటుంది, మీ కోరిక అయితే మాత్రం తీరుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజం, ట్రై చేయండి। నేను ఈ వీడియో పెట్టడం వల్ల ఒక ముగ్గురికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను। ఇంకా మీకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను।